భోగి భోగభాగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం. ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగేశాం. అన్ని ఒకటి రెండు కాదు, పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తావు. చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆస్తితో ముందుకు పోతాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజలు జీవితాలు ఎనిక్కిపోయినాయి. చీకటి జీవులు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు నేను 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, గాని నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 4-5 సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు, అన్ని ఇబ్బందులు పడ్డారు. అడుగడుగునా అవమానం. రాష్ట్రానికి అండగా ఉంటామని 35,000 ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో, ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో, దానికి నాందిగా అమరావతి కేస్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేటుగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అందుకే ఈరోజు మీరు అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్లీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు గాని, ఇంకో పక్క సంపద సృష్టించే కేంద్రం గాని, ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమిక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు.